హైదరాబాద్ లోని క్యూబై టానిక్ వైన్ షాపులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. 11 చోట్ల 150 మందికి పైగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 4 గంటలకు పైగా కొనసాగుతున్న ఈ సోదాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుజాత. టైమ్స్ దగ్గర అయితే సోదాలు కొనసాగుతున్నాయని చెప్పచ్చు. దాదాపు 8 మంది ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రము మొదటి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అన్ని బాటిల్స్ మీద ఎంఆర్పీ రేట్లను పరిశీలించడంతో పాటు స్పీకర్కి సంబంధించినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే కీలకంగా ఈ క్యూ మార్ట్ కి సంబంధించి ఓన్ బ్రాండ్ అయినటువంటి క్యూ వైన్ ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం గుర్తించడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకు అని అంటే క్యూ మార్ట్ కి సంబంధించి ఏదైనా కొనడానికి లోపలికి వెళ్ళినప్పుడు క్యూ మార్ట్ కవర్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తే ఒక పర్సన్ క్యూ మార్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఒక సంచిని ఇచ్చి ఆ సంచి తర్వాత లోపలికి వెళ్ళి ఆ లోపల కొన్ని బ్రాండ్స్ ని అంటే ఏదైతే క్యూ మార్ట్ లో నుంచి ఒక బ్లూ కలర్ బాటిల్స్ కి సంబంధించి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వాటిని సంచిలో పెట్టుకొని ఒక కార్ నెంబర్ ప్లేట్ లేనటువంటి కార్ లో ఆ సంచిని తీసుకువెళ్లారు. అధికారులు దాదాపు 4 గంటల పాటు ఇక్కడ ఉన్నప్పటికీ ఆ అనుమానం లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా అధికారులు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి క్యూ మార్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి సెక్యూరిటీ భయాన ఏదో కవర్ తీసుకొచ్చి ఆ కవర్ లో కొన్ని వైన్ బాటిల్స్ ని నింపి పంపిస్తున్నప్పుడు కనీసము అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందనో కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. లోపల అధికారులు ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఫైల్స్ కూడా తీసుకున్నారు. ఎవరెవరి పేదల మీద ఈ మార్ట్ పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంతమంది యజమానులు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఆరాపిస్తున్నారు. మరోవైపు కొంతమంది యజమానులు కూడా లోపలికి వచ్చారు. మనం చూస్తున్నాం కదా కీలకంగా ఫుడ్ కి సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ పెట్టారు. అనుమతులు ఎవరు ఇచ్చారు, అసలు ఎలా రన్ చేస్తున్నారు అనే దాని మీద అధికారులు అయితే మాత్రము వాళ్ళు నిబంధన కోరుతున్నారు. మరికొంత మంది దీనికి సంబంధించినటువంటి మార్పు సంబంధించినటువంటి యజమానులు కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. చూస్తున్నాం కదా, మరికొద్ది క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోపలికి అనుమతించడం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తము కిందకి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ ఫుడ్ కి సంబంధించి కూడా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నోటీస్ చేస్తున్నారు. కీలకంగా క్యూ మార్ట్ మీద అయితే మాత్రము క్యూ మార్ట్ క్యూ కి సంబంధించినటువంటి కొన్ని వైన్స్ కావచ్చు, అదేవిధంగా బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి అనే దాని మీద అయితే మాత్రం ఆరాపిస్తున్నారు. కానీ క్యూ మార్ట్ కి సంబంధించి క్యూ మీద ఏదైతే వైన్ అదేవిధంగా లిక్కర్ ని అమ్ముతున్నారా, లిక్కర్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ మార్ట్ లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సహాయంతో ఒక వ్యక్తి నార్మల్ సంచి కోణ సంచి ఏదైతే ఉంటుందో ఆ సంచిలో అయితే మాత్రం బయటికి తీసుకెళ్లి నెంబర్ ప్లేట్ లేని కార్లు అయితే మాత్రం క్యారీ చేస్తున్నటువంటి విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అటు అధికారులు కూడా ఎందుకు దీనికి ప్రశ్నించడం లేదు అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలోనే ఈ లిక్కర్ మార్ట్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా పర్మిషన్లు అయితే మాత్రం ఇచ్చారు. అసలు లిక్కర్ మార్ట్ కి సంబంధించి ఎలాంటి పర్మిషన్లు ఇచ్చారు, ఏ ఫోన్ కి సంబంధించినటువంటి ఏ జీవోల కింద వీళ్ళకి అనుమతి ఇచ్చారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా అధికారులు ఉన్నారు. గతం నుంచి ప్రశ్నించినటువంటి అధికారులు ఇప్పుడు ప్రభుత్వం మారంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అని సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఇటు అధికారులు అయితే మాత్రము ఈ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలకు సంబంధించి రికార్డ్స్ లో కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్పీ రేట్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాటిల్స్ మీద ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి రేట్స్ కి అమ్ముతున్నారు అనే దాని మీద ఒకవైపు మనం ఫైల్స్ కూడా చూస్తున్నాయి. మార్ట్కి సంబంధించినటువంటి ఫైల్స్ ని క్యారీ చేస్తున్నారు. అటు అధికారులు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎక్కడి నుంచి ఈ వైన్ ని అనేది తీసుకువస్తున్నారు. అసలు క్యూ మార్ట్ కి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి వైన్ మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కీలకంగా తెలియాల్సింది ఏంటి అని అంటే లోపల దాదాపు 8 మంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిని దొంగచాటుగా పంపించాల్సినటువంటి అవసరం ఏముంది, క్యూ మార్ట్ కవర్ ఇవ్వకుండా ఒక గోను సంచ రూపంలో ఉన్నటువంటి కవర్ ని ఇచ్చి ఆ కవర్ లో ఏదో బాటిల్స్ వైన్ బాటిల్ ని క్యూ మార్ట్ కి సంబంధించినటువంటి ఓన్ బ్రాండ్ కి సంబంధించి వాటి అధికారుల కళ్ళ ముందుగానే తీసుకువెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తున్న అధికారులు అయితే మాత్రం పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.
చేస్తున్నారు. దీని మీద ఎలాంటి ఆరా కూడా తీయలేదు. ఒకవేళ వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్ ఇక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మాత్రము చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ క్లియర్ గా అర్థమైనప్పటికీ అధికారులు ఎందుకు అడగడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే మారిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, అటు దాదాపు అధికారులు మొత్తం కూడా రికార్డ్స్ ని పరిశీలించిన తర్వాత అటు బాటిల్స్ కి సంబంధించి విదేశాలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఫారెన్ బ్రాండ్స్ ఉన్నాయి, వాటిని అత్యధిక మొత్తంలో ఇక్కడ ధరకి అమ్ముతున్నారు అని చెప్పేసి కూడా రికార్డ్స్ అనేది నమోదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 11 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి, బ్రాంచెస్ కి సంబంధించి ఒక్కదానికి అనుమతి తీసుకొని 11 వాటిని ఎలా రన్ చేస్తున్నారు అనే దాని మీద కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా 4 గంటలు గడుస్తున్నప్పటికీ అధికారులు అయితే ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఈ మాటకి సంబంధించినటువంటి అటు మేనేజర్స్ కావచ్చు, అదేవిధంగా యాజమాన్యులు కావచ్చు, ఒక్కొక్కరికి అయితే మాత్రం లోపలికి వచ్చి చూడాలి అంటే ఏదైతే వీళ్ళు సంబంధించి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అడిగి తెలుసుకుంటున్నారో వాటికి సమాధానం చెప్పకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.